Greetings everyone, myself Dr. Kishore, working as a physiotherapist in Rehab Institute of Movement Sciences. Today we will discuss about therapeutic ball exercises for hand recovery after stroke. And stroke వచ్చిన అయిన తర్వాత వాళ్ళ హ్యాండ్ రికవరీ కోసం ఎక్సర్సైజ్ ఏంటో ఇవిడో చూద్దాం. ఫస్ట్ వన్ బాల్ గ్రిప్, అంటే సో ఇప్పుడు మనం పేషెంట్ మీద ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ బాల్ గ్రిప్, హోల్డ్ ద బాల్ ఇన్ ద పామ్ ఆఫ్ యువర్ హ్యాండ్, అంటే పామ్లో ఒక హ్యాండ్ ఒక పామ్లో బాల్ని హోల్డ్ చేసుకొని ఇట్లా ప్రెస్ చేయమని చెప్పాలి. ఫింగర్స్ ప్రెస్ చేయండి, అలానే హోల్డ్ చేయండి, ఇట్లా ఒక 2 సెకండ్స్ హోల్డ్ చేయాలి, స్లోగా రిలీజ్ చేయాలి, స్లోగా రిలీజ్ చేయండి. సో ఇట్లా ఒక 10 టైమ్స్ 2 సెట్స్ చేయాలి. దీన్ని బాల్ గ్రిప్ అంటాం. సో సెకండ్ పించ్ టైప్ అంటాం, అంటే బాల్ని ఇలా హోల్డ్ చేయాలి, హోల్డ్ చేయండి, ఇలా స్క్వీజ్ చేయండి, ఇలా అలానే హోల్డ్ చేయండి, అలా స్క్వీజ్ చేసి 1 2 ఒక 2 సెకండ్స్ హోల్డ్ చేయాలి, మళ్ళీ రిలాక్స్ చేయండి, రిలీజ్ చేయండి, రైట్. ఇలా ఒక 10 టైమ్స్ ఒక 2 సెట్స్ చేయాలి. దీన్ని పించ్ అంటాం. థర్డ్ వన్ స్క్వీజ్ టైప్, అంటే ఇలా 2 ఫింగర్స్ మధ్య, ఇలా తిప్పండి హ్యాండ్, ఇండెక్స్ ఫింగర్ మధ్య మిడిల్ ఫింగర్ మీద బాల్ని పట్టుకొని ఇలా ప్రెస్ చేయమని చెప్పాలి. ప్రెస్ చేయండి, ఇలా ప్రెస్ చేయండి. సో ఇలా ప్రెస్ చేసి హోల్డ్ చేయమనాలి ఒక 2 సెకండ్స్, మళ్ళీ రిలీజ్ చేయండి, రైట్. దీన్ని సైడ్ స్క్వీజ్ అంటాం. సో ఫోర్త్ వన్ థంబ్ ప్రెస్, అంటే బాల్ని పామ్ ఆఫ్ ద హ్యాండ్లో పెట్టుకొని ఈ యొక్క థంబ్తో ప్రెస్ చేయండి గట్టి, ఇట్లా బటన్ వేలతో గట్టిగా 1 2 ఒక 2 సెకండ్స్ హోల్డ్ చేయాలి. దీన్ని థంబ్ ప్రెస్ అంటాం. ఇంకొకటి వచ్చి ఇలానే బాల్ని పామ్ ఆఫ్ ద హ్యాండ్లో పెట్టుకొని మొత్తం ఫింగర్తో ఇట్లా స్క్వీజ్ చేయండి గట్టిగా, ఈ ఫింగర్తో కూడా మొత్తం అన్ని ఫింగర్స్ గట్టిగా స్క్వీజ్ చేయండి. 1 2 రిలీజ్ చేయండి. 3 దీన్ని ఫుల్ గ్రిప్ అంటాం. అండ్ దెన్ ఇంకొకటి అవుట్వర్డ్ అంటాం, ఎక్స్టెండ్ అవుట్వర్డ్, అంటే బాల్ ఇలా టేబుల్ మీద పెట్టుకొని ఈ 3 ఫింగర్స్ పెట్టుకొని ముందుకి వెనక్కనండి, స్లోగా ముందుకి ఇలా ఫింగర్స్తో 3 ఫింగర్స్తో ముందుకి వెనక్కి మూమెంట్ అనేది ఎక్స్టెండ్ అవుట్వర్డ్ అంటాం. అంటే బాల్ని ఇలా బయటికి నెడుతూ మళ్ళీ ఫింగర్స్తో లోపలికి తీసుకోవడం, దీన్ని ఎక్స్టెండ్ అవుట్ అంటాం. సో ఇంకొకటి దీంట్లో ఫింగర్ ఎక్స్టెన్షన్ చూద్దాం. ఇప్పుడు బాల్తో కాకుండా ఫింగర్ ఎక్స్టెన్షన్ అంటే ఏదైనా ఒక ఫింగర్కి ఇలా బెంట్ అవుతుంది కదా, అది ఎలాస్టిక్ బ్యాండ్గా ఏదైనా తీసుకొని ఇలా పైకి స్ట్రైట్ చేయండి, ఫింగర్ని స్ట్రైట్ చేయండి, రైట్, బెండ్ చేయండి, ఇలా ఉన్న ఫింగర్ని ఇప్పుడు పైకి అనండి, పైకి అని ఇలా ఎక్స్టెన్షన్ పైకి, రైట్, మళ్ళీ బెండ్ చేయండి, మళ్ళీ పైకి అనండి, పైకి అనండి, స్ట్రైట్ రావాలి, రైట్, పైకి అనండి, రైట్. దీన్ని ఫింగర్ ఎక్స్టెన్షన్ అంటాం. అండ్ దెన్ అనదర్ ఎక్స్టెన్షన్, దీన్ని రోలింగ్ మూమెంట్ అంటాం. అంటే ఒక వెయిట్, ఏదైనా వెయిట్ కాబట్టి ఒక వాటర్ బాటిల్ని ఇలా ఎఫెక్టెడ్ హ్యాండ్ తీసుకొని ఇలా టేబుల్ మీద పెట్టుకొని ఫస్ట్ హ్యాండ్స్ లెగ్స్ వదిలేసండి, ఈ ఫింగర్స్తో స్లోగా గ్రాస్ప్ చేయమని చెప్పాలి. బాటిల్ని గ్రాస్ప్ చేయండి, ఇప్పుడు స్లోగా ఇలా చేయండి, బాటిల్ని దగ్గర తీసుకోండి, రైట్, 1 2 మళ్ళీ రిలాక్స్, స్లోగా అవుట్వర్డ్ రిలాక్స్, మళ్ళీ హోల్డ్ చేయండి, 1 2 మళ్ళీ రిలాక్స్ హోల్డ్ చేయండి. ఇలా ఒక 10 టైమ్స్ 2 సెట్స్ చేయాలి. ఇది రోలింగ్ మూమెంట్ అంటాం. సో ఈ ఎక్సర్సైజెస్ అనేవి మనం హ్యాండ్ స్ట్రోక్ పేషెంట్స్లో హ్యాండ్ రికవరీ కోసం మనం హోమ్లో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.